హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర జలవనరుల శాఖలో నోటిఫికేషన్కి సిద్ధమైనట్లుగా మనకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్ని ప్రభుత్వము పర్మనెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎలాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే లేవు ఇందులో. సో భారీ ఉద్యోగాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం కూడా జరిగింది. సో ఈ ఉద్యోగాలకి 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ వారికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, బీటెక్ వారికే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. సో అర్హత, వయోపరిమితి మరియు నోటిఫికేషన్ వివరాలు అన్నీ కూడా చాలా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో అంతేకా ఓన్లీ తెలంగాణ వారే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే జలవనరుల శాఖలో 774 కొత్త పోస్టులు, భారీ ఎత్తున లష్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల నియామకము. సో శాఖ పునర్వ్యవస్థీకరణలో కీలక మార్పులు అన్నట్లుగా మనకైతే ఈరోజు సో వార్తాపత్రికలో అయితే రావడం జరిగిందండి. సో జలవనరుల శాఖలో 774 కొత్త పోస్టులకు అధికారులు ప్రతిపాదనలు తెలియజేశారు. ఇందులో రిక్రూట్మెంట్ పరంగా చూసినట్లయితే 576 ఏఈ పోస్టులు బీటెక్ అర్హతతో ఏఈ పోస్టులను భర్తీ చేయన్నారు. మిగిలిన 196 పోస్టులను పదోన్నతి ద్వారా నింపాలని ప్రతిపాదించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు తెలంగాణ జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై అధికారులు దాదాపు కసరత్తు పూర్తి చేశారు. కొత్తగా 576 ఏఈ పోస్టులకు నియామక ప్రక్రియ రిక్రూట్మెంట్ చేపట్టి భర్తీ చేయాలని నివేదికలో సూచించారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం అదనంగా ప్రతిపాదించిన 6 ఈఎస్సీ పోస్టును పదోన్నతి ద్వారా భర్తీ చేయాలని సూచించారు. దీంతోపాటు చీఫ్ ఇంజనీర్లు 5, సూపరింటెండెంట్ 12, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 36, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 144 పోస్టులను కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సూచించారు. నెక్స్ట్, లష్కర్ వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా భారీ ఎత్తున ఉండనున్నాయి. ఆల్రెడీ మనం చూసాం ఫ్రెండ్స్, ఆల్రెడీ జలవనరుల శాఖలో 3000 కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయంటూ చూసాము. సో దానికి అదనంగా అయితే ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? 3000 ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో వాటికి అదనంగా ఈ యొక్క 1000 వరకు కూడా పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో చూసినట్లయితే మనకి, సో ఫస్ట్ ముందుగా చూద్దాము. సో వీటికైతే అధికారులు ప్రణాళిక రూపొందించారు ఈ ఉద్యోగాలకి. ఈఎన్సీ వ్యక్తిగతంగా 1,00,000 విలువైన పనులను ఏడాది గరిష్టంగా 25 కోట్ల వరకు అనుమతి ఇచ్చే వెసులుబాటును కూడా కల్పించాలని సూచించారు. సో ఇంకా సో ఇన్ఫర్మేషన్ అయితే కొంత ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అవసరం లేదు. సో ఇక్కడ గమనించినట్లయితే విద్యార్హత కనుక చూసినట్లయితే ఈ లష్కర్లు ఏవైతే ఉన్నాయో, సో వీటికి ఏంటంటే కేవలం 10వ తరగతి వారు అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. 10వ తరగతి కంప్లీట్ అయిన వారు ఎవరైనా కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఓన్లీ 10 అనే కాదు, 10th వాళ్ళు చేయొచ్చు, సేమ్ ఇంటర్ వాళ్ళు చేయొచ్చు, డిగ్రీ వాళ్ళు కూడా చేయవచ్చు అని అర్థం ఇక్కడ, ఓకేనా ఫ్రెండ్స్? అంటే 10th ఇంటర్ డిగ్రీ అందరికీ కూడా ఈ లష్కర్లు అనేటువంటి ఉద్యోగాలు చాలా మంచివి, చాలా శాలరీ కూడా చాలా బాగుంటుంది. సిగా రిమైనింగ్ అన్నీ కూడా బీటెక్ విద్యార్థులకే, బీటెక్ విద్యార్హతతోనే ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో అతి త్వరలోనే మనకి, ఓకేనా, చాలా అంటే చాలా త్వరలోనే ఈ నోటిఫికేషన్ అయితే మనకు క్లియర్గా రానుంది ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి కూడా. సో ఈ ప్రతిపాదనలను ఓకే చేస్తున్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఆల్రెడీ 3000 ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. సో దానికి అదనంగా ఇంకా 774 ఉద్యోగాలు కూడా మనకు రిలీజ్ కానున్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అధికార నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లోనే ముందుగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.